చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నాటి వార్తలను ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల ముగింపు సభ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని మహిళలు ఎదగాలని ఆకాంక్షించిన నాయకులు జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో గురువారం జరిగిన దివంగత ఎస్ఐ అల్లు దుర్గారావు సంస్మరణ సభ పోలీసు వృత్తికే దుర్గారావు అనే తెచ్చారన్న వక్తలు జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు ఒడ్డున ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలు చింతలపూడి పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గణేష్ జంగారెడ్డిగూడెం పట్టణంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తెలిపారు దీంతో ఇప్పటివరకు పట్టణంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1194 కు చేరింది అదే విధంగా జంగారెడ్డిగూడెం మండలంలో గురువారం ఒక రోజు 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దీంతో మొత్తం కేసుల సంఖ్య 345 కు చేరిందని అధికారులు వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డు నందు గల చంద్రశేఖర కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతికి నిరంతరం కష్టించి పనిచేస్తున్నారని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించే మొదటి వ్యక్తి సీఎం జగనేనని అన్నారు ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మెప్మా మహిళలు పాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం చెక్కును పార్టీ శ్రేణుల స్వయం సహాయక సంఘాలకు అందించారు అదేవిధంగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కాలు ఆపరేషన్ నిమిత్తం పట్టణంలోని టెలిఫోన్ నగర్కు చెందిన నాగయ్య అనే వ్యక్తికి 25,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును నాయకులు అందించారు ముందుగా మెప్మా మహిళలకు కేక్ను కట్ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ బత్తిన చిన్న మానవతా మూర్తి చిటికల చిత్రమయ్య లోకారపు వెంకటేశ్వరరావు షేక్ అక్బర్ చిప్పాడ వెంకన్న బొగ్గం ప్రసాద్ నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఇచ్చే డబ్బును కానీ ఇతరత్ర ఏదైనా వస్తువులు కానీ మీరు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి వాటిని ఖర్చు చేయాలి ఎందుకంటే చాలా మంది వాటిని వివిధ రకాలుగా ఖర్చు చేసి మళ్ళీ ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఈ సంవత్సరం అయితే మనము మహిళలకు ప్రత్యేకంగా మహిళలకైతే చాలా రకాలైన సంక్షేమ పథకాలు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో తీసుకుంటే మనకి వైఎస్ఆర్ చేయూత మీకు అందరికీ కూడా చాలా మందికి మహిళలకు ముఖ్యంగా అందరికీ కూడా పథకం చాలా ఆసరాగా ఉండే పథకం అది పేదల బాధలు తెలిసిన పెన్నిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కరిబండి నాగరాజు అన్నారు శుక్రవారం పోలవరంలో
ఏటిగట్టు సెంటర్లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ పుట్టినరోజు వారోత్సవాల్లో నాగరాజు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు నరేంద్ర మోడీ విశిష్ట సేవలు అందించారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశంలో ప్రతి చోట వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడారన్నారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినదించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శి బొరగం వెంకటలక్ష్మి, దత్తిదేవి, క్రంది బాలకృష్ణ, మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, జనసేన పోలవరం మండల నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మెయిన్ రోడ్లో కేక్ కట్ చేసి అనంతరం మన యొక్క పోలవరం పంచాయతీలని గత 4 నెలలుగా ఈ కోవిడ్ ఈ మహమ్మారి దుఃఖంలో ప్రతిరోజు కూడా మనకి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు మా వర్గాల సాయంగా కొద్దిగా కూరగాయల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. డప్పు కళాకారుల సంఘం జంగారెడ్డిగూడెం మండల కమిటీ మైసనగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు ఉండ్రాజవరపు వెంకటేశ్వరరావు, తుపాకుల వీరయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేవీపీఎస్ అప్లాండ్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ దళితుల రక్షణ యాత్ర 24వ తేదీన ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా డప్పు కళాకారులకు 3 సెంట్ల ఇండ్ల స్థలం, 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, 45 సంవత్సరాలకి పెన్షన్ నమోదు చేయాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా గుర్తింపు కార్డు లేకుండా చర్మకారులకు చెప్పులు కుట్టుకునే వారికి పెన్షన్ నమోదు చేయాలని, కరోనా లాక్డౌన్ సమయంలో పనులు లేక డప్పు కళాకారులు పస్తులున్నారని, ఈ సమయంలో నెలకి 7,500 రూపాయలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం శ్రీను, కృపావరం తదితరులు పాల్గొన్నారు. కళాకారులకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలు అమలు చేయాలని, అలాగే ఒకటే డప్పు కళాకారులకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మండల కమిటీగా. అంతేకాదు డప్పు కళాకారులకి మొన్న రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇవ్వచ్చు అనేసి జీవొచ్చింది, దానికి హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా డప్పు కళాకారులకి 45 సంవత్సరాలకి పెన్షన్, అలాగే 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని, అలాగే 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు కరోనా లాక్డౌన్ టైంలోని 7,500 రూపాయలు నెలవారీగా డప్పు కళాకారులకు ఇవ్వాలని సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు ఎస్ఐ అల్లు దుర్గారావు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మీడియా హౌస్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభకు ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, నీతి నిజాయితీలకు మారుపేరుగా తన విధులు నిర్వహించిన అల్లు దుర్గారావు మరణం పోలీసు శాఖలో తీరని లోటన్నారు. కరోనాతో మరణించినప్పటికీ కొంతమంది పోలీసు అధికారులు ఆయనను ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేశారని ఆరోపించారు. ఫేస్బుక్ మరియు వాట్సాప్లో అల్లు దుర్గారావు కుటుంబం మాట్లాడిన వీడియోలు చూస్తే ఆయన ఎంత మనోవేదన అనుభవించారో అవగతమవుతుందన్నారు. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అలుగు ఆనందశేఖర్ డిమాండ్ చేశారు. అనంతరం దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొల్లమందల శ్రీనివాస్, కె శంకర్రావు, మధ్యాహ్నపు శ్రీనివాసరావు, కెవి రమణారావు, ఎల్వి నాగకుమార్, ప్రవీణ్, నాగరాజు, నానాజీరావు, కడిమి రాజేష్, పీతల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు అల్లు దుర్గారావు గారు కొద్ది రోజుల కిందట మరి ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. నీతి నిజాయితీకి ప్రతిరూపంగా మరి ప్రజల మన్ననలు అందుకున్న ఎస్ఐ గారు ఈ విధంగా మరణించడం చాలా బాధాకరం. ఆయన చనిపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ ఆయన మరి నిజాయితీతో కేవలం జీతంతోనే ఆయన జీవితాన్ని కొనసాగించారు. ఆయన ఇక్కడ పనిచేసింది కొద్దికాలం అయినప్పటికీ ఆయన్ని పలు రకాలుగా వేధింపులకు గురి చేయటం, ఇబ్బందులు పాలు చేయటం జరిగింది. దీని మీద మరి ఆ కుటుంబ సభ్యులు తమ బాధని ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అవసరమైన
విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా హౌస్ తరపున డిమాండ్ చేస్తున్నాను. ముందుగా అల్లు దుర్గారావు గారి లాంటి పోలీస్ అధికారి మన ప్రాంతంలో పనిచేయటం మనందరికీ గర్వకారణం. మన దుర్గారావు గారు కూడా చాలా నిజాయితీగా చాలా క్రమశిక్షణగా ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజల మన్ననలు పొందగలిగారు డిపార్ట్మెంట్ అధికారుల మన్ననలు పొందగలిగారు. ఆయన మరణం డిపార్ట్మెంట్లో ఉన్న అక్రమార్కులకి చట్ట వ్యతిరేక శక్తులకి ఒక పాఠం చెప్పడానికే ఆయన మరణం సందర్భంగా జరిగినటువంటి దురదృష్టకరం. నిన్న నేను సోషల్ మీడియాలో దుర్గారావు గారి భార్య వారి పిల్లల పసిబిడ్డల వాయిస్ విన్నాను. ఒక కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా జంగారెడ్డి కుటుంబ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు. వారి మరణానికి కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలి చట్టపరంగా. అలాగే మీడియా హౌస్ వారు ఒకటే చెప్పారు, వారి లాంటి నిజాయితీ పొరుల నిలువెత్తు విగ్రహాన్ని జంగారెడ్డిగూడలో ప్రతిష్ఠించాలని. చాలా సంతోషకరమైన వార్త అది. ఆ విగ్రహాన్ని నేనే ఇస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేవాలయంలో పూజా కార్యక్రమాలు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఉపాధ్యక్షులు మానేపల్లి రామారావు, వేమూరి శ్రీనివాసరావు, మాడ రామ్మోహన్, కుప్పాక శ్రీనివాసరావు, జంపన్న సూరిబాబు, తిప్పపట్ల రామకృష్ణ, స్వరాజ్యలక్ష్మి, జగన్, శివ, పుల్లయ్య, చౌదరి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ అండ్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9577104108 మరియు 0882122555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం.
ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూం శక్తి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడియం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు ఒడ్డున ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ దుర్గా భవాని కార్పొరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఆ సంఘ గౌరవ అధ్యక్షుడు అద్దంకి ఉమామహేశ్వరరావు పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొండపల్లి కేశబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవాని కార్పెంటర్ సంఘం, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు స్వర్ణకార సంఘం సభ్యులు హాజరయ్యారు. ఈ విశ్వకర్మ జయంతి అనేది గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కరోనా ఇబ్బందుల వలన ఎక్కువ అడావిడి లేకుండా సామాజిక దూరం పాటిస్తూ ఏదో తక్కువలో చేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి శ్రీ దుర్గా భవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం, అలాగే స్వర్ణకార సంఘం వారి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం గరుడపక్షి నగర్లో జగనన్న సంపూర్ణ పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు హాజరయ్యారు. 1వ వార్డు బూత్ కన్వీనర్ కళ్యాణవర్మ, 1వ వార్డు అభ్యర్థి ఎం రమణ, సంఘ సేవకులు బత్తిన చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు మాట్లాడుతూ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించే కార్యక్రమం పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు గూడపాటి రాధాకృష్ణ, పట్టణ జాయింట్ సెక్రటరీ చెప్పాడు వెంకన్న, యూత్ అధ్యక్షులు ఉగ్గం ప్రసాద్, సెక్రటరీ శంకు సురేష్, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్, నేకూరి కిషోర్, ఎంజీఆర్ గణేష్, అమీర్, పెసరగంటి త్రిమూర్తులు, అబ్బాస్ సుబ్రహ్మణ్యం, ఎం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా చింతలపూడి మండల స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం చింతలపూడిలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజేష్ ఖన్నా, జానకిరెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ మందలపు సాయిబాబా, ఎండీఓ మణికుమారి, ఏపీఎం జ్యోతి, మండలంలోని వివిధ మాట తప్పకుండా మనబంధ
व्यक्ति धर्मुड़े केवल मन प्रीत मुख्यमंत्री वर्यु श्री वैएस जगनमोहन रेड्डी గతంలో జంగారెడ్డిగూడెం పట్టణ సీఐగా పనిచేసిన నాగేశ్వర నాయక్పై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ కల్పల రాజకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇతను పనిచేసిన ప్రతి చోట అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని వీటిపై ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా బుట్టాయిగూడెంలోని కుమ్మరికుంటలో ఉన్న శ్రీ 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 విజయ గణపతి ఆలయం వద్ద పేదలకు వస్త్రదానం నిర్వహించారు. సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ సేవా ప్రకల్పాలను నిర్వహించడం జరుగుతుందని కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కొండేపేట రామకృష్ణ, బుట్టాయిగూడెం మండల బీజేపీ మండల కార్యదర్శి కొండపల్లి వీర్రాజు, సహాయ కార్యదర్శి సోము హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల ముగింపు సభ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని మహిళలు ఎదగాలని ఆకాంక్షించిన నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో గురువారం జరిగిన దివంగత ఎస్ఐ అల్లు దుర్గారావు సంస్మరణ సభ. పోలీసు వృత్తికే దుర్గారావు పని తెచ్చారన్న వక్తలు. జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు ఒడ్డున ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలు. చింతలపూడి పట్టణంలో జరిగిన ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎలీజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.